ఇంకొకసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారు అంటే చెప్పు తెగిపోతుంది. వినపడుతుందా రాధాకృష్ణ? చెప్పు తెగిపోద్రా రే రాధాకృష్ణ, నీ రంకు రాతలు గనక రాయడం మానకపోతే చెప్పు తీసిన ఆ చెంప మీద ఈ చెంప మీద పడేలు పడమని వాయిస్తాం చెప్తానే అనుకుంటున్నావు. ఇంకోసారి ఏ ఊరకైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అన్నారనుకో, చెప్పు రేటు కొట్టం, చెప్పు పేడలు అద్దీ మరీ కొట్టం. అరే బుద్ధి కొట్టుదా, అరే ఏబిఎన్ రాధాకృష్ణ, నీకే చెప్తున్నా ఆ చెప్పు రేటు కొడతా. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్న మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాం. అసలే నా చెప్పు హీళ్ళు, దీనికి కొంచెం పవర్ ఎక్కువ, ఖబర్దార్. ఇంకొకసారి ఎవడైనా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని కూస్తే చెప్పు తెగిపోతుంది. అరే రాధాకృష్ణ, నీకే మనిషివే లేకపోతే ఏమన్నా గాడిదివా నువ్వు. ఇంకొకసారి ఎవడైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని అంటే చెప్పు తెగిపోతుందారా రాధాకృష్ణగా? ఇకపై జనసేనపై కుట్రలు పన్నినా, నిందలు వేయడానికి ప్రయత్నం చేసిన, అసత్య ప్రచారాలు చేసిన మా జన సైనికులు, వీర మహిళలు కూడా ఎప్పుడు కూడా చెప్పులతో సిద్ధంగా ఉంటాయి. ఇంకొకసారి ఎవడైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడంటే చెప్పు తెగిపోతుంది. వినపడుతున్నారా రాధాకృష్ణ? అరే ఏబిఎన్ బూత్ కిట్గా నీకు పేడ రాసిన చెప్పుతోటి చెడా మెడ నిన్ను చితక్కొట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాని సన్నాసుల్లారా, మీకే చెప్పేది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని మురిగే కుక్కల్లారా మీకే, అరే ఆర్కేగా చెప్పు తెగుతుంది. అరే బూతుకిట్ట ఏబిఎన్ రాధాకృష్ణ, ఇంకోసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తెగిపోతుంది. ఇంకొకసారి ఎవడైనా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని వాగితే చెప్పు తెగిపోద్ది. రాధాకృష్ణ గుర్తుపెట్టుకో.